హే ఎవ్రీ వన్ పిజే హియర్ ఆన్ అన్ పాకెట్ బ్యాక్ అగైన్ విత్ అదర్ వీడియో లాస్ట్ నైట్ అయితే మనకి ఐఓఎస్ ఫిఫ్టీన్ పాయింట్ టూ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఈ అప్డేట్లో మనకి టోటల్గా సిక్స్ టు సెవెన్ కీ అప్డేట్స్ని రిలీజ్ చేశారనమాట మీరు కనుక ఐఫోన్ సిక్స్ఎస్ ఆర్ లేటర్ డివైస్ యూస్ చేస్తుంటే మీకు ఈ అప్డేట్ ఖచ్చితంగా వస్తుంది సో మనం సెటింగ్స్లో జనరల్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు కనుక అప్డేట్ చూపించకపోతుంటే కనుక ఆటోమేటిక్ అప్డేట్ అని ఉంటుంది దాన్ని ఒకసారి టోన్ ఆఫ్ చేసి ఆన్ చేయండి ఆ ప్రాసెస్ చేసిన తర్వాత ఒకసారి ఫోన్ రీస్టార్ట్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది ఒకసారి ఈ వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా చూద్దాం సో స్టార్టెడ్ సో నేనైతే ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ యూస్ చేస్తున్నాను ఫస్ట్ ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ ఎక్కడ ఉందో చెక్ చేద్దాం లెట్స్ సెట్టింగ్స్ అబౌట్ సాఫ్ట్వేర్ అప్డేట్ మీరు ఇక్కడ చూడొచ్చు నాకైతే ఐఓఎస్ ఫిఫ్టీన్ పాయింట్ టూ ఉంది ఐఓఎస్ ఇస్ అప్ టు డేట్ సో ఫస్ట్ వచ్చేసి మనకి పార్ట్స్ అండ్ సర్వీస్ హిస్టరీ అనమాట మనకి ఈ ఫీచర్ వచ్చేసి సెటింగ్స్లో కనిపిస్తుంది ఎవరైనా సరే ఐఫోన్ సెకండ్ హ్యాండ్లో పర్చేస్ చేస్తుంటే ఈ ఫీచర్ చెక్ చేసుకోవడం బాగా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఎవరి దగ్గర నుంచో పర్చేస్ చేస్తారు వాళ్ళని మనం హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేయలేము మేబీ వాళ్ళు ఫోన్ కింద పడిపోయి స్క్రీన్ పగిలిపోయింది కాబట్టి ఫ్రంట్ ప్యానల్ రీప్లేస్ చేసి మీకు ఫోన్ అమ్మేస్తున్నారు అనుకోండి మీకు లాస్ కదా సో మనం ఈ అప్డేట్ ద్వారా వాళ్ళు రీప్లేస్ చేసింది ఆథెంటిక్ యాపిల్ ప్రోడక్ట్తో రీప్లేస్ చేశారా లేదు అంటే థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర దగ్గర నుంచి పర్చేస్ చేసి డూప్లికేట్ ఏమైనా రీప్లేస్ చేశారా అని మనం ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు సో ఒకసారి ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవచ్చో చూద్దాం లెట్స్ గో టు సెట్టింగ్స్ జనరల్ అబౌట్ సో మీరు ఇక్కడ చూసారా మనకి ఇక్కడ పార్ట్స్ అండ్ సర్వీస్ హిస్టరీ అని చెప్పి ఎటువంటి బ్లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు సో అలా మనకి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా లేకపోతే కనుక ఆ ఫోన్లో ఉన్న కెమెరా కానీ డిస్ప్లే కానీ బ్యాటరీ కానీ జెన్యున్ పార్ట్స్ అన్నమాట రీప్లేస్ చేసినట్టు కాదు ఒకవేళ రీప్లేస్ చేస్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పార్ట్స్ అండ్ సర్వీస్ హిస్టరీ అని చెప్పి మీకు ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ మనకి ఈ ఫోన్లో బ్యాటరీ అండ్ కెమెరాని రీప్లేస్ చేశారు దట్టు యాపిల్ జెన్యూన్ పార్ట్ని రీప్లేస్ చేశారు కాబట్టి మనకి ఇక్కడ జెన్యున్ యాపిల్ పార్ట్ అని చూపిస్తుంది ఇన్ కేస్ ఆ ఫోన్లో కనుక జెన్యున్ యాపిల్ పార్ట్ కాకుండా ఏదైనా థర్డ్ పార్టీ పార్ట్ని కానీ లేకపోతే ఆల్రెడీ వేరే ఐఫోన్లో యూజ్ చేసిన పార్ట్ కానీ మనల్ని రీప్లేస్ చేస్తే ఇక్కడ చూస్తున్నారా అన్నోన్ పార్ట్ అని చూపిస్తుంది సో ఇలా అన్నోన్ పార్ట్ అని చూపిస్తే కనుక అది యాపిల్ రీప్లేస్మెంట్ అయితే కాదు సో మీ కనుక ఇలా జెన్యూన్ యాపిల్ పార్ట్ అని చూపిస్తే కనుక మనం వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు బికాజ్ అది మనకి జెన్యూన్ యాపిల్ పార్ట్ యూజ్ చేశారు కాబట్టి ఎటువంటి ఇష్యూస్ ఉండవు అన్నోన్ పార్ట్ అని చూపిస్తే కనుక ఏదో ఒక ఇష్యూ కానీ లేకపోతే ఫంక్షనింగ్ ఇష్యూ కానీ ఉంటాయి సో ఇలా అన్నోన్ పార్ట్ అని చూపిస్తే కనుక కొనకపోవడం మంచిది సో మీరు కనుక సెకండ్ హ్యాండ్లో ఐఫోన్ పర్చేస్ చేయాలి అనుకుంటే బ్యాటరీ హెల్త్తో పాటుగా ఈ పార్ట్స్ అండ్ సర్వీస్ హిస్టరీ కూడా చెక్ చేసుకోండి మనకి ఫీచర్ వచ్చేసి ఐఫోన్ ఎక్సార్ట్ ఎక్సెస్ అండ్ ఎక్సెస్ మ్యాక్స్ ఆర్ లేటర్ కనుక యూజ్ చేస్తుంటే దానిలో ఓన్లీ మనకి బ్యాటరీ రీప్లేస్ చేసారా లేదా అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తుంది అదే ఐఫోన్ థర్టీన్ ఐఫోన్ లెవెన్ అండ్ ఐఫోన్ ట్వెల్వ్లో వచ్చేసి మనం బ్యాటరీ అండ్ డిస్ప్లే రీప్లేస్ చేశారా లేదా అనేది చూసుకోవచ్చు అదే ఐఫోన్ ట్వెల్వ్ ఆర్ ఐఫోన్ థర్టీన్ మోడల్స్ చూస్తుంటే కనుక దాంట్లో మనం బ్యాటరీ డిస్ప్లే అండ్ కెమెరాస్ని కూడా రీప్లేస్ చేశారా లేదా అనే ఇన్ఫర్మేషన్ చెక్ చేయవచ్చు మేబీ మనం ఐఫోన్ ఫోర్టీన్ వాడేటప్పటికీ మొత్తం అసలు ఐఫోన్లో ఏ ఒక్క చిన్న పార్ట్ రీప్లేస్ చేసినా కానీ దిస్ ఇస్ హ్యాస్ బిన్ రీప్లేస్డ్ అని చూపిస్తుందేమో సో యాపిల్ అయితే వన్ బై వన్ స్టెప్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది సో సెకండ్ ఫీచర్ వచ్చేసి ప్రైవసీ రిపోర్ట్ లెట్స్ గో టూ సెట్టింగ్స్ ప్రైవసీ ఆల్ ద వే బాటమ్కి స్క్రోల్ చేస్తే మనకి యాప్ ప్రైవసీ రిపోర్ట్ అని ఉంటుంది ఇది క్లిక్ చేస్తే కనుక ఏ ఏ యాప్ మన లొకేషన్ని కానీ లేకపోతే ఫ్రీక్వెంట్గా ఏ డొమైన్కి కనెక్ట్ అవుతుంది మన ఫోన్లో కాంటాక్ట్స్ కానీ ఏ ఏ యాప్స్ సింక్ అవుతుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూపిస్తుంది ఫర్ సపోజ్ ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఉంది ఇది క్లిక్ చేశారనుకోండి మీరు ఇక్కడ చూడొచ్చు నా లొకేషన్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ అయిగో యూజ్ చేసుకుంది గూగుల్ మ్యాప్స్ లొకేషన్ యూజ్ చేసుకుంది అనుకుంటే ఓకే బట్ కాంటాక్ట్స్ని కూడా చూస్తున్నారా వన్ అవర్ బ్యాక్ కాంటాక్ట్స్ని కూడా యూస్ చేసుకుందా అనమాట సో ఇలా ఏ యాప్ మీ డేటాని ఎక్కడ యూస్ చేసుకుంది అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో ఇక్కడ కాంటాక్ట్స్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడవచ్చు ఏ ఏ టైంలో ఎప్పుడెప్పుడు యూస్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అంతా ఉంది లెట్స్ గో బ్యాక్ సో ఇలా మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఏ ఏ యాప్ ఎంత నెట్వర్క్ యాక్టివిటీని లేదు అంటే ఏ ఏ ఐ క్లౌడ్స్ని కానీ థర్డ్ పార్టీ డొమైన్స్ని యూజ్ చేసుకుంటుంది అనేది చూడొచ్చు ఇవాళ మార్నింగ్ నేనైతే పార్టీ సిటీ డాట్ కామ్ని యూజ్ చేశాను అనమాట ఇఫ్ యూ క్లిక్ దాట్ సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పార్టీ సిటీ అనేది ఈ డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ అన్నిటికీ లింక్ అయిపోయిందనమాట ఈ డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ అన్ని మన డేటాని యాక్సెస్ చేసుకుంటున్నారు సో నేను ఎప్పుడైతే సిటీ డాట్ కామ్ అని క్లిక్ చేశానో డైరెక్ట్గా అది వెళ్ళిపోయి ఇన్ని డొమైన్స్కి కనెక్ట్ అయిపోయింది సో చూడొచ్చు ఎన్ని డొమైన్స్ ఉన్నాయో సో మెనీ డొమైన్స్ సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా వెబ్సైట్ యూజ్ చేస్తున్నప్పుడు మీ యొక్క లొకేషన్ కానీ డేటాని కానీ ఏ ఏ డొమైన్స్ యూజ్ చేస్తుంది అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ యాపిల్ ప్రతి ఒక్క యూజర్కి వాళ్ళ మొబైల్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు సో ప్రీవియస్ వర్షన్ వచ్చేసి మనకి ఐఓఎస్ ఫిఫ్టీన్ పాయింట్ వన్ ఐఓఎస్ ఫిఫ్టీన్ పాయింట్ వన్ ప్రైవసీలో చూసుకుంటే కనుక ఆల్ ద వే బాటంలో మనకి ప్రైవసీ ఉండదు రికార్డ్ యాప్ యాక్టివిటీ అని మాత్రమే ఉంటుంది దట్టు ఇది ఓన్లీ సెవెన్ డేస్ ఆఫ్ యాప్ యాక్టివిటీని మాత్రమే రికార్డ్ చేస్తుంది సో మనకి ఫిఫ్టీన్ పాయింట్ టూలో ఈ ప్రైవసీ రిపోర్ట్ని అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి వాయిస్ ప్లాన్స్ మనం యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉండి ఉంటాం సాంగ్స్ అన్ని వింటూ ఉంటాం దీంట్లో మనకి కొత్తగా వచ్చిందొచ్చేసి వాయిస్ ప్లాన్ అనమాట సో ఈ వాయిస్ ప్లాన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు సాంగ్ వినాలి అనుకుంటే సిరి కమాండ్స్ ద్వారా మనం సాంగ్స్ వినొచ్చు సో మనం హే సిరి అనేసి మీకు ఏ సాంగ్ కావాలి అంటే ఆ సాంగ్ని మనం మనం రిక్వెస్ట్ చేస్తే మనకు ఆ సాంగ్ ప్లే అవుతుంది అనమాట సో మీరు ఆ సిరి కమాండ్ యూస్ చేయాలి అనుకుంటే కనుక మనం పర్ మంత్ యూఎస్లో ఉంటే ఫోర్ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ పే చేయాల్సి ఉంటుంది అదే ఇండియాలో ఉంటే కనుక ఈ వాయిస్ ప్లాన్ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే మనకి పర్ మంత్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఒకసారి ఇప్పుడు మనం ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం హే సిరి ప్లే బాహుబలి సాంగ్ హే సిరి ప్లే ట్రిపుల్ ఆర్ సాంగ్ Here's Not To Not To from RRR by Rahul Siplaganj, Kala Bhairava, and, and M.M. Kiravani. సో చూసారు కదా మనం ఇలా సిరి కమాండ్స్ యూస్ చేసుకొని మనం మ్యూజిక్లో ఉన్న సాంగ్స్ ని ప్లే చేయమని రిక్వెస్ట్ చేయవచ్చు సో ప్రస్తుతానికైతే మనకి యాపిల్ మ్యూజిక్లో లో టోటల్ గా ఫోర్ ప్లాన్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ వాయిస్ మనకి స్టూడెంట్ ఇండివిజువల్ ఫ్యామిలీ అండ్ వాయిస్ ప్లాన్ అని చెప్పి ఉన్నాయి అనమాట మీరు కనుక స్టూడెంట్ అయి ఉంటే నా రికమెండేషన్ వచ్చేసి స్టూడెంట్ ప్లాన్ పర్చేస్ చేసుకోండి బికాస్ మనకి ఫార్టీ నైన్ రూపీస్ పర్ మంత్కి అవైలబుల్గా ఉంటుంది అండ్ అన్ని ఫీచర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక త్రీ ఫీచర్స్ తప్ప రిమైనింగ్ ఫీచర్స్ అన్ని మనం స్టూడెంట్ ప్లాన్లో యూజ్ చేసుకోవచ్చు ఇఫ్ అట్ ఆల్ మీరు కనుక ఫ్యామిలీలో సిక్స్ పీపుల్ ఉండి సిక్స్ పీపుల్ షేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక గో ఫర్ ఫ్యామిలీ ప్లాన్ విచ్ ఈస్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ సో మీరు కనుక వాయిస్ ప్లాన్ ఒక్కటే పర్చేస్ చేసుకుంటే మనకి ఇది ఓన్లీ ఫ్యూ ఫీచర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి మీరు ఇక్కడ చూడవచ్చు ఓన్ ఇట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ ఆన్ సపోర్టెడ్ డివైజెస్ మనకి స్పెషల్ ఆడియో విత్ డాల్బీ అట్మాస్ఫీచర్ ఉండదు మనకి లిరిక్స్ వస్తాయి కదా యాపిల్ మ్యూజిక్లో ఆ లిరికల్ వ్యూ కూడా ఉండదు మనం థౌజండ్ సాంగ్స్ కానీ టెన్ థౌసండ్ సాంగ్స్ కానీ లైబ్రరీకి డౌన్లోడ్ చేసుకునే ఫీచర్ ఉంటుంది వాయిస్ ప్లాన్ పర్చేస్ చేస్తే కనుక మనకి ఆ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉండదు సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ రిమైనింగ్ ఫీచర్స్ అయితే మనకి వాయిస్ ప్లాన్లో అవైలబుల్గా లేదు సో నా సజెషన్ ఏంటి అంటే మీరు కనుక స్టూడెంట్ అయితే గో ఫర్ స్టూడెంట్ ప్లాన్ లేదు గోయింగ్ విత్ ఫ్యామిలీ అనుకుంటే కనుక గో విత్ ఫ్యామిలీ ప్లాన్ లేదు నేను సిరీ కమాండ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను మా ఇంట్లో హోమ్ పాడ్ ఉంది నాకు సిరీ యూసేజ్ ఉంటుంది అనుకుంటే కనుక గో విత్ వాయిస్ ప్లాన్ సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఐఫోన్ థర్టీన్ ప్రో ఆర్ థర్టీన్ ప్రో మ్యాక్స్ నుంచి మైక్రో కెమెరాని ఇంట్రడ్యూస్ చేశారు సో లెట్స్ గో టూ కెమెరా మీరు ఇక్కడ ఫోటో మోడ్లో ఉండి ఏదైనా ఆబ్జెక్ట్కి టూ సెంటీమీటర్స్ దగ్గరికి రాగానే మనకి మ్యాక్రో మోడ్ వచ్చేస్తుంది చూసారా మనకి లెఫ్ట్ సైడ్ బాటంలో ఒక ఫ్లవర్ ఐకాన్ వస్తుంది దట్ ఈస్ ద మైక్రో మోడ్ సింబల్ అనమాట మీరు కనుక అది ఆఫ్ చేసేస్తే మనకి మైక్రో ఫోటోగ్రఫీ ఆఫ్ అయిపోతుంది చూడొచ్చు నా ఫింగర్ అయితే అంత బ్లర్రీ బ్లర్రీగా ఉంది అదే నేను మళ్ళీ యాక్టివేట్ చేశాను అనుకోండి మళ్ళీ అది రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది సో యూ కెన్ సి మైక్రో మోడ్ మీకు కనుక మాన్యువల్గా ఇక్కడ లోగో చూపించాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అది మైక్రో ఫోటోగ్రఫీకి చేంజ్ అయిపోతే సరిపోతుంది అనుకుంటే కనుక లెట్స్ కో టు సెట్టింగ్స్ కో టు కెమెరా ఆల్ ద వే బాటమ్కి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మైక్రో కంట్రోల్ అని ఉంది కదా సో మీరు దీన్ని ఆఫ్ చేసేసుకుంటే మనకి ఆటోమేటిక్గా అది మైక్రోకి ఫోటోకి చేంజ్ అయిపోతూ ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్గా మనకి ఇది మైక్రో మోడ్కి చేంజ్ అయింది బట్ ఇక్కడ మనకి ఐకాన్ అయితే చూపించట్లేదు సో చూసారు కదా మనకి ఫిఫ్టీన్ పాయింట్ టూలో అయితే ఇలా ఫైవ్ టు సిక్స్ అప్డేట్స్ అయితే వచ్చాయి సో దీంట్లో మనకి మేజర్ అప్డేట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పార్ట్స్ అండ్ సర్వీస్ హిస్టరీ మీరు కనుక సెకండ్ హ్యాండ్ ఫోన్ పర్చేస్ చేస్తుంటే బ్యాటరీ లైఫ్తో పాటు ఖచ్చితంగా మనం ఈ అప్డేట్ని కూడా చెక్ చేసుకోవాలి సెకండ్ వచ్చేసి ప్రైవసీ రిపోర్ట్ మన డేటాని కానీ లేకపోతే మనం బ్రౌజ్ చేస్తున్న హిస్టరీని కానీ ఏ ఏ డొమైన్స్కి కనెక్ట్ అవుతుంది అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ థర్డ్ వచ్చేసి వాయిస్ ప్లాన్ మీరు కనుక సిరీ కమాండ్స్ని ఎక్కువ యూస్ చేస్తుంటే మీకు ఈ వాయిస్ ప్లాన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది సో చూసారు కదా నేనైతే ఆల్మోస్ట్ వన్ డే నుంచి ఐఓఎస్ ఫిఫ్టీన్ పాయింట్ టూ యూజ్ చేస్తున్నాను నాకైతే బ్యాటరీలో కొంచెం స్లైట్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది ఎటువంటి బగ్స్ అయితే లేవు గ్లిచెస్ కూడా ఏం లేవు సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్గా ఉంది మీరు కూడా అప్డేట్ చేసి యూజ్ చేస్తూ మీకు నేను చూపించిన అప్డేట్స్లో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చింది బాగా ఉపయోగపడుతుందో లెట్ మీ నన్ ద కామెంట్ సెక్షన్ బిలో సో మీ కనుక ఇలాంటి టెక్నాలజీ మీద మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్